తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం వేసంగి ధాన్యం కోతలకు వచ్చి కళ్ళాల్లోకి వచ్చేటటువంటి ఈ సందర్భంలో ఖరీఫ్ సీజన్ కాగానే ఈ బీజేపీ కుట్రదారులు తెలంగాణ రైతాంగం మీద పగబెట్టి ఉన్నారు. ఒడ్లు కొనుట్లో ఇబ్బంది పెడతారు అని ముందే ఊహించినటువంటి మా ప్రియతమ నేత కేసీఆర్ గారు, వరి ధాన్యానికి ఇబ్బందులు పడతాము కాబట్టి రైతాంగం అంతా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, వరి ధాన్యాన్ని పండించొద్దు, మనకు వీళ్ళు ఇబ్బంది పెట్టడానికి సతాయించడానికి మన పని పట్టడానికి బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని హెచ్చరించిన సందర్భంలో ఇదే రాష్ట్ర బీజేపీ నాయకుడు సంజయ్ మరి ఆ పనికిమాలిన మంత్రి కిషన్ రెడ్డి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ప్రతి గింజ వరకు కొనేస్తాం మేము, కేంద్ర ప్రభుత్వం చేత కొనిపించే బాధ్యత మాది కాబట్టి అందరూ కూడా వరి పైరు వేయండి అని చెప్పేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఇవాళ ధాన్యం చేతికొచ్చే టైంలో పనికిరాని విధవల్లాగా ఇంట్లో కూర్చొని రైతులు ధాన్యం ఇవాళ నూకగా అయ్యేటటువంటి మన వాతావరణ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక క్వింటాకు 1100 కొనేటటువంటి పెట్టుబడిలో కూడా సగం కూడా రాకుండా వరి రైతులందరూ కూడా నష్టపోయి వాళ్ళందరూ కూడా బజార్ను పడేటటువంటి పరిస్థితుల్లో మన మంత్రివర్యుల దగ్గర నుంచి కేసీఆర్ వరకు కేంద్ర ప్రభుత్వానికి ఎంత రిక్వెస్ట్ చేసి మొత్తుకున్నా కానీ అక్కడికి వెళితే హేళన చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వంకి కాలం మూడింది, మద్దతు ధరకు కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమం ఈ స్థాయిలోనే కాదు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఢిల్లీకి కూడా పోయి అందరూ కూడా రైతాంగం నిలబడి రైతులకు తగిన న్యాయం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. కాబట్టి బీజేపీ